వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ మండలం ఇస్నాపూర్లో నూతన బోర్ ప్రారంభించారు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలపని. ఇందిరమ్మ కాలనీలో గ్రామ పంచాయతీ నిధులతో సర్పంచ్ బాలమణి వార్డు సభ్యుల ఆధ్వర్యంలో నూతన బోర్ వేయించారు. గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీశైలం వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎలక్షన్లు తిరిగినప్పుడు సర్పంచ్ గారిని కూడా అడగడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా నీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే ఎలక్షన్ పీరియడ్లోనే చెప్పడం జరిగింది. బయట నుంచి వాటర్ రావడం చాలా కష్టంగా ఉంది కాబట్టి గ్రామంలోనే పాయింట్లు చూసి బోర్లేసి వాటర్ సరఫరా చేయాలని గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే గ్రామంలో పెద్ద ఎత్తున ఒక 6-7 బోర్లేసి నీళ్ళ సమస్యలు పరిష్కరించాలని అనుకుంటున్నారు. ఇందిరమ్మ కాలనీ వాటర్ సమస్య ఉంది కాబట్టి ఫస్ట్ బోరు వేసి నీళ్ళు అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ముందు ఇబ్బంది రాకుండా వేసవి కాలం వస్తుంది వాటర్ ఇబ్బంది ఉంటుంది కదా. గత పోయిన సమ్మర్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు వాటర్ లేక. మరి ఈరోజు మిషన్ భగీరథ అని ఇస్తున్నారు, అది కేవలం 6 గంటలు ఇస్తున్నారు. గతంలో మాకు మంజీరా వాటర్ 24 గంటలు వస్తే కూడా సరిపోని పరిస్థితి. మరి ఇదంతా కూడా పొల్యూషన్ ఏరియా అని ఎప్పుడో సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్స్ జారీ చేసినా ఇలా మిషన్ భగీరథ ఇచ్చే 6 గంటల్లో వాటర్ మాకు ఒక 2 వాడలకు కూడా రావడం లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించాలి. మీరు కూడా పెద్ద మనసుతో అందరు సహకరించి మేము చేసే ప్రతి పనిలో మీ అందరి సహకారం ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని సభాముఖంగా తెలుపుతూ మరి ఈరోజు బోరు శంకుస్థాపన ప్రారంభం చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఈ కాలనీకి అయితే వాటర్ సమస్య